కథ వచ్చేటప్పుడు మీరు ఐ జస్ట్ హర్డ్ అ రూమర్ దట్ యు ఆర్ 16 17 ఆర్ 18 ఆర్ సంథింగ్ లైక్ దట్ yes I'm still 16 17 18 or something like that yeah immediately what are you in when did you when you start the film how old are you when you start the film so like a girl never reveals her age but I was really young mom to vinnanu and mom chala young ga unnao chestava like cheyochcha she was in that but I was like no ilanti love story cheyali like if I get into acting maybe after 5 years I'll do the same thing so ippudu kuda cheyochu kada నాకు ఒకటి చెప్పండి నౌ డూ యూ థింక్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జనరేషన్ ఐ సీ చిల్డ్రన్ హూ ఆర్ వెరీ వెరీ యంగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 10 స్టార్టింగ్ టు బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బికమింగ్ యాక్టర్స్ అండ్ టుడే యు ఆర్ ఆల్ ఆఫ్ 17 అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్ ఆఫ్ యూ అండ్ వాట్స్ యువర్ టేక్ ఐమ్ సేయింగ్ దిస్ ఇస్ అ బాయ్ ఫ్రమ్ ద హుడ్ ఇతను ఇక్కడే ఉండేవాడు సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హిమ్ క్వశ్చన్స్ లేటర్ బట్ యు ఆర్ న్యూ ఇన్ టౌన్ వాట్ డస్ ఇట్ ఫీల్ లైక్ అది చాలా గ్రేట్ ఎందుకంటే ఇట్స్ అ న్యూ పర్స్పెక్టివ్ అ హోల్ న్యూ జనరేషన్ అండ్ I started when I was like 13 or something. I did some ads. So there I learned a lot on set because like school lo unnapudu you don't get that exposure. You don't get to talk to so many adults. You learn a lot from everyone. నువ్వు 13 ఇయర్స్ ఏం చేస్తున్నావు ఏం తినాలి యాడ్స్ వెళ్ళి షూటింగ్ చేస్తాం ఇప్పుడు జానీ చేసాం కదా జానీ శంకర్ అందరి వాడు చేసా దాని తర్వాత తిన్నావు ఆడుకోవడం చదువుకోవడం ఆడుకోవడం ఇవే కానీ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం డిలే అయింది ఈ లాక్డౌన్ ఇది అది వీటి వల్ల సో నీకు ఎలా ఉండింది ఆ ఫీలింగ్ అసలు లాక్డౌన్ సినిమా అసలు ఉంది ఈ హీరోని యాక్టర్ అని మర్చిపోయాను మొత్తానికి యాక్చువల్లీ ఆఫ్టర్ లైక్ ద బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ లాక్డౌన్ మన కొత్తలో దాని మర్చిపోయాను దట్ మూవీ రిలీజ్ అవుతుంది సినిమాలు చేస్తున్నావు అది మొత్తం మర్చిపోయాను లాక్డౌన్ పైన ఫోకస్ చేస్తే ఇది ఎప్పుడు ఏంటో అది ఎప్పుడు బయటకు వెళ్తామని ఆలోచించాను కానీ ఎగ్జాక్ట్లీ సినిమా గురించి మర్చిపోయాను మొత్తానికి సో టెల్ మీ ఈ కథ ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఉన్నావు ఎలా నీ దగ్గరికి వచ్చింది మనమే జిమ్ ఫ్రెండ్ యాక్చువల్లీ సైడ్ మై త్రీ పీపుల్ వాంట్ అప్రోచ్ సరే ఓకే గివ్ మై నెంబర్ టు దెమ్ అండ్ ఆల్ దెన్ నెంబర్ ఇచ్చాను దెన్ సుకుమార్ గారు కాల్ మీ వన్ డే ఎల్లాలో పిలిచారు ఎల్లాలో పిలిచి లైక్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు కథ చెప్తా అన్నారు లైక్ సరే అండి నేను వింటాను అన్నా దెన్ హీ డింట్ టెల్ మీ ద స్టోరీ అప్పుల మళ్ళీ ఒక రోజు ఇంటికి వచ్చి హీ నరేటెడ్ ద స్టోరీ దెన్ ఐ సెడ్ ఐ వాస్ వెరీ షాక్డ్ కొంచెం షాక్ అయ్యాను విన్న తర్వాత ఏంటి ఇదని దాని తర్వాత చిరంజీవి గారు ఒకసారి వింటారు లైక్ అప్పుడు కూడా చిరంజీవి గారు టేకింగ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తావు లైఫ్లో ఏంటి అది ఇదని దెన్ మా అమ్మ ఇట్లా కథ విన్నాను ఒకటి మీరు వింటారా అంటే వింటాను రా అన్నారు దెన్ దే వెంట ఇన్ టోల్డ్ చిరు గారు విన్న తర్వాత ఈజ్ లైక్ జస్ట్ డూ ఇట్ అన్నారు చేసే చాలా బాగుంది కథ చాలా కొత్తగా ఉంది అని చేసే ఉన్నారు ఇంకా ఐ జస్ట్ వెంట హెడ్ అండ్ అంత ఆలోచించలేదు అంత ఆలోచించలేదు ఇప్పుడు ఆబ్వియస్లీ యూ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ అచీవర్స్ ఇంట్లో ఏ డైరెక్షన్ తిరిగినా ఒక మౌంటైన్ ఉంటుంది ఎవరెస్ట్ శిఖరమైన అంత మౌంటైన్ అది నౌ వన్ ఇస్ వాళ్ళ దగ్గర నుంచి ఏ అడ్వైజ్ ఏంటి అందరూ మంచి అడ్వైజ్ ఇచ్చాను బాగా కష్టపడాలి అండ్ యునో నెవర్ గెట్ థింగ్స్ టు యువర్ హెడ్ అన్ని కరెక్ట్గా చేయాలి అండ్ బీ ఆన్ టైమ్ అండ్ ఆల్ మంచి అడ్వైస్ ఇచ్చింది చరణ్ అన్న హీ సెడ్ హీ యూజ్ లాట్ ఆఫ్ ఐబ్రోస్ బాగా వాడండి రంగస్థలానికి నీ రోల్ కూడా అదే సూట్ అవుతుంది అని చెప్పారు దెన్ ఐ యూస్ ద సేమ్ థింగ్ సమ్ టైమ్ ఇన్ ద టెక్నిక్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ బెటర్ ఐ యూస్ ద లాట్ ఆఫ్ ఐబ్రో ఐ థింక్ దట్స్ వన్ థింగ్ దట్ హెల్ప్ మీ లాట్ ఆన్ సెట్ అండ్ ఫర్ యూ హూ ఆర్ యువర్ మెంటర్స్ ది డైరెక్టర్ అండ్ ద డిఓపి బుచ్చి గారు శ్యామ్ గారు చాలా హెల్ప్ చేశారు బికాస్ ఐ వాజ్ న్యూ ఈవెన్ దో యాడ్స్ ది ఎక్స్పోజర్ ఉండేది కానీ I didn't know anything about films and filmmaking. But they never gave that, I'm experienced, you're not fame. They were like, let's all learn together, grow together.